నేనేదో స్థానికంగా తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని నేను తెలంగాణలో రద్దు చేసుకుని ఆంధ్రాలో ఓటర్ కావాలి, నా సొంత గ్రామానికి కావాలి అని చెప్పేసి నేను కోరుకున్నాను. అది ఆ స్థానికంగా ఉండే ఎలక్టరల్ రిజిస్ట్రేషన్ అధికారి కానీ జిల్లా అధికారి కానీ వాళ్ళ పరిధిలో ఉండే విషయం, ఇది ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. కానీ అది నిరాకరించడం వలన ఇప్పుడు ప్రశ్న, ఆఫ్ కోర్స్ నా అపీల్ పెండింగ్లో ఉందనుకోండి కలెక్టర్ గారి దగ్గర, దీనివలన దీన్ని టీ కప్పులో తుఫాన్లాగా సృష్టించి ఇది ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దీనికి వేరే కారణాలు ఉన్నాయి అని చెప్పేసి అనుకోవటం, ఇవన్నీ కూడా అపోహలకు దారితీస్తుంటాయి, వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇట్లాంటివి ఎప్పుడు నేను కోరుకోవట్లేదు, కోరుకోను కూడా. కాకపోతే నేను పదవిలో ఉన్నంతకాలం దీని గురించి ఇట్లాంటి వ్యక్తిగత విషయాలు పదవిలో ఉన్నప్పుడు చేపట్టకూడదు కాబట్టి దాన్ని కొంచెం పక్కన పెట్టాను. ఈరోజు పదవి విరమణ అయిన తర్వాత ఒక పౌరుడిగా నా హక్కులు సాధించుకోవడానికి నేను వెనుకాడను, అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాను, హైకోర్టుకు వెళ్తాను. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక్కచోట ఓటేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా అసలు ఓటు హక్కు కల్పించను అని చెప్పేసి ఎవరైనా ఏ కలెక్టర్ కానీ ఏ వ్యవస్థ కానీ అనగలుగుతుందా? వాళ్ళు వాకప్ చేయగలుగుతారు, నీకు అనేక చోట్ల ఓటు ఉందా, ఎక్కడుంది ఓటు, నీకు ఎక్కడ కోరుకున్న చోట స్వేచ్ఛగా వ్యక్తికి ఓటు వేయటం అనేది రాజ్యాంగం కల్పించిన వెసులుబాటు. దీన్ని కాదంటానికి ఎవరు ఏమి ఇంకో రకంగా చేయడానికి వీలు లేదు కదా. ఇవి అనవసరంగా వ్యవస్థల మధ్య దూరం పెంచుతుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవాళ నాకు ఎక్కువ సంతృప్తి కలిగిన విషయం ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ పంచాయతీ ఎన్నికల్లో కొన్ని అక్రమాలు జరిగిన సందర్భంగా ఆయన ప్రజా ప్రయోజనాల దృష్ట్యా దాఖలైన రిట్ పిటిషన్స్లో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థని ప్రక్షాళన చేయాలి, స్వేచ్ఛగా ఎన్నికలు జరగాలి, పారదర్శకత ఉండాలి, ఎన్నికల ప్రక్రియలో ప్రజలు విశ్వాసం కోల్పోకుండా ఉండాలి అని చెప్పేసి ఉన్నత న్యాయస్థానాలు కూడా ఎంతో కాలంగా ఘోషిస్తున్నాయి. మీరు కొన్ని రకాల చర్యలు చేపట్టిన చేశారు, కానీ ఇప్పుడున్న చట్ట పరిధిలో మీకు పరిమిత అధికారాలే ఉంటాయి కాబట్టి మీ అధికారాలకు లోబడే మీరు నిర్ణయాలు తీసుకోగలగాలి, కానీ మీరు చేస్తున్న పనులు హర్షణీయమన్నారు కోర్టు. చివరికి ఏమన్నారు వారు, దీని గురించి మీరు మీకున్న అనుభవంతో మీకున్న అనుభవాలతో మీకు వచ్చిన వివరాలతో ఒక ఎలక్షన్ లాలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులు వీటి గురించి ఒక సమగ్రమైన నివేదిక కనుక ఇచ్చినట్లయితే అది చాలా ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పారు. నేను కూడా చేసింది అదే. ప్రతి ఒక్కరూ గమనించాల్సింది ఏంటంటే, ఎన్నికల కమిషన్ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ, ఒక చిన్న పరిమితిలో వరకు పనిచేసే వ్యవస్థ. ఈ వ్యవస్థకి తన అధికారాలు తన బాధ్యతలు తెలుసు. దీనికి ఈ ఎన్నికల్లో పారదర్శకత, ఎన్నికల్లో నమ్మకం విశ్వసనీయత చేయడానికి విస్తృతమైన అధికారాలు రాజ్యాంగం 243 కే ద్వారా ఆపాదించడం అనేది కరెక్ట్. అనేక సందర్భాల్లో కూడా నేను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ మా సంస్థకు ఉన్న స్వతంత్రత గురించి నేను ఫైల్ చేసిన కేసెస్లో కూడా 243 సమున్నతమైంది అని చెప్పేసి అధికారాలు ఉంటాయి, విశేష అధికారాలు ఉంటాయని చెప్పారు. అంతవరకు మాత్రమే అధికారాలని ఎన్నికల వరకు ఉపయోగించుకున్నాం, కానీ ఎప్పుడూ ఎన్నికల కమిషన్ తన పరిధిని దాటి ఇతర వ్యవస్థల్లోకి ఎప్పుడు చొరబడదు. ఇతర వ్యవస్థలు మనకంటే పెద్దవి, అవి ప్రబలమైన వ్యవస్థలు, వాటి మీద మనకి పూర్తి విధేయత గౌరవం కూడా ఉండాలి. గవర్నర్ కావచ్చు, అది లెజిస్లేచర్ కావచ్చు, వాటన్నిటినీ మనం గౌరవించాలి. అది ప్రజల మనోభావాల్ని ప్రతిబింబించే వ్యవస్థ చట్టసభ. చట్టసభని ఎవరు కాదని ఎట్లా అంటారు? చట్టసభని ప్రతి ఒక్కళ్ళు గౌరవించాల్సిందే. చట్టసభ చట్టసభ ద్వారా ప్రకటితమైన న్యాయాల న్యాయం పట్ల మనకు పూర్తి నమ్మకం విశ్వాసం ఉండాలి, అవి ఆచరణీయం. అలాగే కోర్టులు, అలాగే గవర్నర్ లాంటి వ్యవస్థ. అంచేత నేను 7 సంవత్సరాల పాటు రాజ్భవన్లో గవర్నర్ సెక్రటరీగా ఉన్నప్పుడు నాకు వ్యవస్థల మీద విస్తృతమైన అవగాహన ఉంది.
మా వ్యవస్థల స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహించేలాగా అప్పుడు మాన్య గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా వ్యవహరించారు. ఆయన దేశంలోనే సీనియర్ మోస్ట్ గవర్నర్, డోయన్ గవర్నర్గా 7 సంవత్సరాల పాటు డోయన్ గవర్నర్గా ఉన్నారు. దీంట్లో భాగంగా నేను చేయాల్సిన చిన్నపాటి ప్రయత్నం ఏంటంటే, కొంతమంది హక్కులు ఈ ఎన్నికల ప్రక్రియలో దానికి ఏదైనా లోటుపాట్లు ఏర్పరిచినప్పుడు, లేకపోతే వాళ్ళ హక్కులు హరించినప్పుడు మనం ఏమైనా ఇంకా ఎక్కువ న్యాయం చేయగలమా అని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అంచేత బలవంతంగా గనక నామినేషన్లు విడ్రా చేయడానికి ప్రయత్నించినా, నామినేషన్లు వేయలేకపోవటానికి ఏదైనా అటువంటి పరిస్థితులు, విపత్కర పరిస్థితులు ఏదైనా ఏర్పడినా, అట్లాంటి వాటికి ఏదైనా న్యాయం చేయొచ్చా అనే సముచిత దృక్పథంతో కేవలం వ్యవహరించాం. వ్యవహరించినప్పుడు దీన్ని న్యాయ పరిధిలోకి వచ్చిన అంశాలు, న్యాయ పరిధిలో న్యాయం ఏదైతే హైకోర్టు ఏదైతే చెప్పారో దాన్ని చివరికి శిరసాహించక తప్పలేదు. ఇవాళ ఆయన ఇంకోటి మాట్లాడతాడు, ఒక పౌరుడిగా నేను ఎంతకైనా నా ఓటు కోసం నేను బరిదేగి ఎంత పోరాటమైనా చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు ఎన్నికల అధికారి, ఎన్నికల అధికారికి ఈ ప్రభుత్వం ఏదో పని కట్టుకుని ఓటు ఆపినట్టు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఓటేయకూడదు ఈ రాష్ట్రంలో అని చెప్పని మాట్లాడినట్టు ఆయన ఇవాళ మాట్లాడుతున్నాడు. నా ఓటు కోసం, నీ ఓటు కోసం ప్రయత్నం చేశాను, నేను కాపురం హైదరాబాద్లో ఉంటాను. ఎంత బరి తెగించి పచ్చిగా మాట్లాడుతున్నాడే, నేను కాపురం హైదరాబాద్లో ఉంటాను కానీ నా ఓటు మాత్రం మా ఊళ్ళో కావాలని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫారం 6 అంటారు దీన్ని. ఈ ఫారం 6లో ఓటు నమోదు పత్రం, ఇది ఓటు ఎవరికైనా కావాలంటే నమోదు కొరకు ఈ పత్రం. దీంట్లో మొదటి పేజీలో ఏముంది, దాంట్లో ABCDలో వరుస క్రమంలో H లో ఏముంది, దరఖాస్తుదారుని ప్రస్తుత సాధారణ నివాసం, కరెంట్ అడ్రస్ వేర్ అప్లికెంట్ ఈజ్ ఆర్డినరీ రెసిడెంట్, అంటే ప్రస్తుతం ఎక్కడ కాపురం ఉంటున్నారు, ఎక్కడ 3 పూటలా భోంచేసి ఎక్కడ నిద్రకు ఉపక్రమిస్తున్నారు, పొద్దున్నే ఎక్కడ లేవుస్తున్నారు, నిద్ర లేదా మంచం ఏంచి ఏ మంచం మీద లేవుస్తున్నారు, ఏ ఊళ్ళో మంచం మీద లేవుస్తున్నారు, మీరు ఏ ఊళ్ళో కంచం పెట్టుకు తింటున్నారు అనేది కేటగారికల్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు మీ చేత ఇచ్చినటువంటి ఫారం 6లో ఉంటే దాని 2వ పేజీలో క్లియర్గా ఉంది. ఏమని, ఎవరైతే ఓటు కోసం అభ్యర్థిస్తారో వాళ్ళు దాంట్లో డిక్లరేషన్ ఇవ్వాలి, ఆ డిక్లరేషన్ కింద సంతకం పెట్టాలి. దాంట్లో ఏమనుంది, 2వది డిక్లరేషన్లో 2వ అంశం, ఐఎమ్ ఆర్డినరీ రెసిడెంట్ ఎట్ ది అడ్రస్ గివెన్ ఎట్ హెచ్, అంటే ముందు పేజీలో ఇచ్చింది, అబౌవ్ సిన్స్ ఫలానా సంవత్సరం ఫలానా తారీఖు నుంచి నేను ఉంటున్నాను, నేను పైన తెలిపిన హెచ్లో తెలిపిన చిరునామాలో ఫలానా తేదీ నుండి నెల సంవత్సరం నుండి సాధారణ నివాసిని అని క్లియర్గా చెప్తుంటే, అంటే మీరు ఎలక్షన్ కమిషనర్ అయితే అడ్డగోలుగా మీకు ఓటిస్తారా, తెచ్చుకోండి, మీరు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఏ కోర్టుకి వెళ్తారు, ఎలక్షన్ కమిషన్ ఇంత పక్కడికి పని, మీరు ఎలక్షన్ కమిషనర్ చేసి మీకు రూల్స్ కూడా తెలకపోవటం, అంటే నాకు అర్థమైంది ఏంటంటే మీ బాధ అంతా సైకిల్కి ఓటేయలేకపోయాననే బాధ అసలు వర్ణాతీతంగా ఉంది మీకు. ఇంతకుమించి ఏం కనపడుతుంది, మీకు ఓటు ఎట్లా వస్తుంది, మీరే బరి తెగించి చెప్తున్నారు. ఏమని, నేను హైదరాబాద్లో కాపురం ఉంటాను అని. మరి హైదరాబాద్లో కాపురం ఉంటే గుంటూరు జిల్లాలో ఓటు ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇది సరే, తప్పకుండా మీ ఇష్టం, కాకపోతే మీరు ఎంత విచక్షణతో కూడినటువంటి ఉద్యోగం చేశారో అనే దానికి నిదర్శనంగా మీ నోట్లోంచి వచ్చిన మాటలకి ఇది అర్థంగా మీకు తెలియజెప్తూ, ఇక ఆయన మాట్లాడుతూ నిష్పక్షపాతం, ఆయన నిష్పక్షపాతం ఏ పార్టీతో ఒక్కసారి మనకు మత్సుకి ఊరికే ఎగ్జాంపుల్స్ కొన్ని చూస్తే, ఉదాహరణలు కొన్ని చూస్తే, ఆయన 2016 ఏప్రిల్ 1వ తారీఖున ఆయన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు తీసుకున్నట్టు నాకు గుర్తు. 2016లో ఏప్రిల్ 1వ తారీఖు కదండి నాకు గుర్తున్నంత వరకు, ఎందుకంటే మార్చి 31 రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు అనుకుంటున్నాను. 2016 ఏప్రిల్ 1వ తారీఖున రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా మీరు బాధ్యతలు చేపడితే, 2016కి ఎన్ని ఎంపీటీసీలు, ఎన్ని మున్సిపల్ కౌన్సిలర్లు ఖాళీ ఉన్నాయి, ఎన్ని జడ్పీటీసీలు ఖాళీ ఉన్నాయి,
మీరెన్నిటికీ ఎన్నికలు జరిపారు. ఎందుకంటే మీరు రాస్తున్నారు ఇక్కడ ఏమని రాస్తున్నారు మీరు? శ్రీరంగనీతుల లేఖ జడ్జ్ మన గవర్నర్ గారికి రాసినటువంటి శ్రీరంగనీతుల లేఖలో అంటే తక్షణం అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఎలా అయితే ఎన్నికలు పెడుతుందో దాంట్లో యాజ్ అన్సర్టెన్లీ అండ్ డిలేస్ హావ్ బీన్ ద బేన్ ఆఫ్ లోకల్ బాడీ ఎలక్షన్స్ విచ్ ఆర్ టు బి హెల్డ్ విత్ అన్ఫెయిలింగ్ రెగ్యులారిటీ ద ఎలక్షన్స్ టు లోకల్ బాడీ షుడ్ ఆల్సో బి డన్ విత్ సేమ్ శాంక్టిటీ యాజ్ ఇన్ కేస్ ఆఫ్ లెజిస్లేచర్స్ అని ఈ శ్రీరంగనీతుల లేఖలో రాస్తాడు. మరి మీరు రాసిన శ్రీరంగనీతుల లేఖలో మీరేం చేశారు ఐదేళ్లలో ఉద్యోగంలో? అయ్యా చిన్న ఉదాహరణ చెప్తాను మీకు, 2016లో పెడన్లో మున్సిపల్ చైర్మన్ గారు మరణించారు. ఒక ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆయన, పెడన మున్సిపాలిటీలో ఆయన 2016 ప్రారంభంలో జనవరిలోనో ఇప్పుడు చనిపోతే, లేకపోతే 2015 డిసెంబర్లోనో 2016 జనవరిలోనో జనవరి ఫిబ్రవరిలోనో చనిపోతే మీరు ఆయన అంటే మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉంటారు? ఒక వార్డు కౌన్సిలర్గా గెలిచి ఆ వార్డు కౌన్సిలర్గా గెలిచి తర్వాత చైర్మన్గా ఎన్నికబడతారు. ఏం చేయాలి మీరు? ముందుగా ఆయన చనిపోయినటువంటి వార్డు కౌన్సిలర్కి ఎన్నికే జరపాలి. కానీ మీరు జరపలా, జరపకుండా ఏం చేశారు? 2016 సెప్టెంబర్ 29వ తారీఖున మున్సిపల్ చైర్మన్కి ఎలక్షన్ జరిపారు. ఎందుకు జరిపారు? పెడన మున్సిపాలిటీలో 11 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, 12 మంది టీడీపీ కౌన్సిలర్లు, ఒక ఎమ్మెల్యే గారు, టీడీపీ ఎమ్మెల్యే గారికి అక్కడ ఓటు ఉంది. ఉంటే ఒక ఆయన చచ్చిపోయాడు. అంటే 11 11 సమంగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఓటు 12, అంటే టీడీపీ ఒక ఓటు మెజార్టీ ఉంది. ఎన్నిక పెడితే, మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక పెడితే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ అక్కడ టై అయిపోతుంది, చైర్మన్ టీడీపీకి రాదని చెప్పని చంద్రబాబు గారి కోరిక మేరకు మీరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెట్టి 2016 సెప్టెంబర్ 29 మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పెట్టి 9 ఏప్రిల్ 2017 అంటే 7 మాసాల తర్వాత మీరు మున్సిపల్ కౌన్సిల్ ఎన్నిక పెట్టారు. ఇది రికార్డు. ఇది ఎందుకు పెట్టారు? ఏమైంది మీ నిష్పక్షపాత ధోరణి? మీ పారదర్శకత ఏమైంది? మీ శీలం అంతా ఏమైంది? మీ శ్రీరంగ నీతులన్నీ ఏమైనాయి? ఇది మీ చరిత్ర. అలాగే బందరు మండలం, కృష్ణా జిల్లా బందరు మండలం పోలాడి తెప్పలో 2014 సెప్టెంబర్ నుండి ఒక ఎంపీటీసీ పదవి ఖాళీగా ఉంది. సెప్టెంబర్ నుండి ఖాళీగా ఉంటే పోనీ అంతకుముందు కమిషనరు తేడాగాడు అనుకున్నాం, తమరు నికార్సు కదా, మరి ఏమైంది? నేను నికార్స్తాను. 2016 ఏప్రిల్లో ఒకటి వచ్చాం కదా మొన్నటి దాకా, అంటే ఆ టర్మ్ అయిపోయే వరకు 2019లో ఆ టర్మ్ 18 చివర ఈ టర్మ్ అయిపోయే వరకు దానికి ఎన్నికే జరగలా. ఎందుకు జరగలేదు? ఎందుకని అక్కడ ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి మంత్రి కంగారు పడి చంద్రబాబు గారి ద్వారా మీరు చెప్పుకున్నారు ఆ ఎన్నిక పెడితే మాకు రాదేమో, మాకు పెట్టద్దని చెప్పాను. ఇంతకన్నా వేరే ఇంకేం కావాలి? ఇకపోతే పశ్చిమ గోదావరి జిల్లా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసి నిర్ణయం చేయడం వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోకి ఏలేరుపాడు, కుక్కునూరు అనే 2 మండలాలు వచ్చినాయి కొత్తగా. ఆ 2 మండలాలకి జడ్పీటీసీ ఎన్నికలకి మీరు నోటిఫికేషన్ ఇచ్చారు, మీరే ఇచ్చారు సాక్షాత్తు. నోటిఫికేషన్ ఇవ్వగానే ఒక్కసారిగా ఆ పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చంద్రబాబు గారి మీద పడి, చంద్రబాబు గారు మీ మీద పడితే మీరును అప్పుడున్న కలెక్టర్ గారు ఇద్దరు కలిసి ఆయన ఒక లెటర్ రాస్తాడు, ఏలేరుపాడు కుక్కునూరులో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, నేను ఎన్నికలు జరపలేనని చెప్పని కలెక్టర్ గారు లెటర్ రాస్తే కలెక్టర్ గారి అభ్యర్థన మేరకు ఆ ఎన్నికలను వాయిదా వేశారు తమరు. 2017 సంవత్సరంలోనో ఇప్పుడు 2018లోనో 2018 మొదట్లో కానీ ఏంటి దాని అర్థం ఏంటి? 2017లో అంటే ఎన్నికలు ఇవాళ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏకపక్షంగా చంద్రబాబు గారు ఎలక్షన్ ఓడిపోతారని భయపడి ఎన్నికలను వాయిదా వేసేస్తారు. ఆ రోజు మీరు చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి చంద్రబాబు గారు అభ్యర్థన మేరకు మళ్ళీ ఆ కలెక్టర్ గారు నేను ఎన్నికలు జరపలేని కలెక్టర్ గారు రాస్తే, రాష్ట్ర ప్రభుత్వం గారు జిల్లా కలెక్టర్ గారు రాస్తే మీరు వెంటనే ఎన్నికలు వాయిదా వేస్తారు. ఇది మన నిక్కచ్చితనం. మనం
మీ మచ్చుకి అంటే మీ వ్యక్తిత్వానికి మచ్చుకి ఉదాహరణలుగా మీకు చెప్తూ కాబట్టి ఇప్పటికైనా మీరు శుభ్రంగా ఇన్నాళ్ళు పాపాలు చేశాం ఇది ఎందుకురా బాబు ఇక్కడ మన పాపాలు ఇక్కడ ఎన్ని పాపాలు చేసినా మనం ఎన్ని పిలి మొగ్గలు వేసినా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేము లేదా జాకీ పెట్టి ఎన్ని జాకీలు పెట్టి లేపినా ఈ చంద్రబాబుని తండ్రి కొడుకులని ఇద్దరిని కూడా రాజకీయంగా లేపలేమని చెప్పని మూసుకెళ్ళిపోతే ఎంత బాగుండేది ఎంత మీకు గౌరవం పెరిగేది కానీ నోటితో మాట్లాడుతూ నోటితో పొగుడుతూ నసలతో ఎక్కిరించిన సందాన మీరు ఈ శ్రీరంగ నీతులు లేఖ రాయటం అనేది అతి హేయమైన చర్యగా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ఎక్కడా ఏమి మాట్లాడకుండా శుభ్రంగా తప్పులో ఒప్పులో చేసి వెళ్ళిపోయానని చెప్పని కృష్ణారామ అనుకుని అంతకితం చెప్పారు నేను గుళ్ళెంబడి తిరుగుతానని ఆ గుళ్ళెంబడ పుణ్యక్షేత్రాల నెంబడ తీర్థ ప్రయాణాలు చేస్తే బాగుంటుందని చెప్పని మీకు నా సూచనగా తెలియజేస్తూ జై హింద్.